భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంస్కృతి సంప్రదాయాలకు సనాతన ధర్మాలకు నిలయమైన మన పవిత్ర భారతావనిలో ప్రతి చెట్టు పుట్ట రాయి పంచభూతాలు భగవత్ స్వరూపాలే. ముఖ్యంగా మన దేశంలో ప్రవహించే జీవనదులన్నీ మానవ జాతిని సదా సంరక్షిస్తూ జాతి సంస్కృతికి వికాసానికి నాగరికతకు ఆలవాలమైనాయి. అందుకే మనం ప్రతి నదికి కూడా అత్యంత పవిత్రంగా భక్తి ప్రపత్తులతో పుష్కరాలను జరుపుకుంటాం. మన దేశంలో ప్రవహించే నదులన్నీ కూడా ఒక్కో రాశికి సంబంధించిందిగా చెబుతారు. ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి గురుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు సంభవిస్తాయి. ఇప్పుడు గురుడు సింహరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి సింహరాశికి సంబంధించిన గోదావరి పుష్కరాలను మనం జరుపుకున్నాం. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో గోదావరి నదీమ తల్లి సాగర గర్భంలో కలిసే తీరాన ఉన్నాం. రండి, ఆ తల్లిని ఇక్కడ దర్శించుకుందాం. చేకొని కొలువరు శ్రీ నరసింహము, చేకొని కొలువరు శ్రీ నరసింహము, శ్రీకరమగునిది శ్రీ నరసింహము. జగత్పతి అయిన బ్రహ్మ శివుడి పట్ల ఈ జగత్తులో జరిగిన అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా రుద్రయాగం చెయ్యాలని సంకల్పించాడు. ఆ యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. ఆ కారణంగా అంతర్వేదిక అయిన ఈ ప్రాంతం కాలక్రమంలో అంతర్వేదిగా ప్రసిద్ధి పొందింది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ. అతి దివ్యమైన ఈ సాగర సంగమ ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు గోదావరిలో స్నానం చేసిన పుణ్యఫలానికి తోడుగా కోటాను కోటి రెట్ల అదనపు ఫలం సంప్రాప్తమవుతుందని పురాణ కథనం. వశిష్ఠ మహర్షి గోదావరి పాయను తీసుకొచ్చి ఈ అంతర్వేది గ్రామంలో సముద్రంలో కలిపి తపస్సు చేసుకుంటుండగా ఈ రక్త విలోచనుడు అనే రాక్షసుడు సంహరించటం ఇవన్నీ జరిగాయి. ఇటు ఇక్కడ మహారాష్ట్రలో గోవుకి నోట్లో రావడం గో ముఖభాగం అయితే అంతర్వేది పృష్ఠభాగం ఆఖరిని కలిపినటువంటి గోదావరి పాయ అంతర్వేదిలో ఇటువంటి మహాక్షేత్రంలో గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు రావడం అనాదిగా అనవాయితీగా వస్తున్నది. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం అధిక ఆషాఢ శుద్ధ త్రయోదశి రగాయతు శుద్ధ నవం వరకు కూడా గోదావరి పుష్కరాలు ఈ ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం, బ్రహ్మ యజ్ఞం చేసిన ప్రదేశం, వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం, సాగర సంగమం, గోదావరి సముద్రం కలయకుండా ఉన్న చోట సాగర సంగమంలో స్నానం చేయటం, త్రికోటి దేవతలు గోదావరి దశలో నివసిస్తుంటాయి కనుక ఈ 12 రోజులు కూడా భక్తులందరూ కూడా స్నానం చేసి చేస్తే పవిత్రమైనటువంటి జన్మలు దొరుకుతాయని, గతంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని, గత 7 జన్మలు
తర్వాత జన్మజన్మలో కూడా పుణ్యం లభిస్తుందని. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని దర్శించుకోవడం కూడా చాలా పాడవుతున్నటువంటిది. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభీకరుణా నిధేమాం ప్రహ్లాద భేద పరిహార పర్వతార లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసారకూపమతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపాయ శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ భక్తులు ఈ దివ్యక్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహుడిని భక్తితో కొలుస్తూ ఆర్తిగా పిలుస్తున్నారు. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుడు వశిష్ఠ గోదావరి ఒడ్డున ఘోర తపాన్ని ఆచరించి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని దివ్యవరాన్ని పొందాడు. వరప్రభావం చేత రక్తావలోచనుడి శరీరం నుంచి చిందిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుంచి మళ్లీ తనంతటి పరాక్రమవంతులైన అందరు రక్తావలోచనులు జన్మిస్తారు. వరగర్వ మదాంధుడైన రక్తావలోచనుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మునులను మహర్షులను గోబ్రాహ్మణులను హింసించసాగాడు. యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేసేవాడు. ఈ ప్రాంతాన్ని తన తపోభూమిగా ఎంచుకున్న వశిష్ఠుణ్ణి కూడా తను విడిచిపెట్టలేదు. పరమ భాగవతోత్తముడైన వశిష్ఠుడికి రక్తావలోచనుడు పుత్రవియోగాన్ని కలిగించాడు. దుఃఖితుడైన వశిష్ఠుడు శ్రీహరిని శరణు వేడాడు. వశిష్ఠుడి కోరిక మేరకు ప్రత్యక్షమైన ఉగ్ర నరసింహుడు రక్తావలోచనుణ్ణి వధించి ఈ ప్రాంతానికి విముక్తిని కల్పించాడు. నరమృగవేషాశ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగణలేవా స్వామి నరసింహ నరమృగవేషాశ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగణలేవా స్వామి నరసింహ తల్లి గోదావరి దివ్యలీలా వైభవాన్ని దర్శిస్తున్న పుణ్య గోదావరిలో ఇప్పుడు చిన్న విరామం. విరామం తర్వాత అంతర్వేదిగా పేరొందిన ఈ పుణ్యధామం వైశిష్ట్యాన్ని మరింత ఆర్తితో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సకల తీర్థాలలో విహరిస్తుంటాడు. అందున పుష్కర తీర్థం ప్రశస్తమైనది. పుష్కర తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు 10 అశ్వమేధయాగాలు చేసిన ఫలం దక్కుతుంది. 3 కోటి దివ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలము కలుగుతుంది. తిలాదానం చేస్తే పితృరుణం తీరుతుంది. వెడలేటి ఊర్పుల వేడి మిత్సల్లి చిడుముడి కోపపు శ్రీ నరసింహము గడగడ వడకేటి గండ స్థలములు గడగడ వడకేటి గండ స్థలములు జడలు గదలిచి శ్రీ నరసింహము చేకొని కొలువరు శ్రీ నరసింహము చేకొని కొలువరు. ఉగ్ర నరసింహుడు రక్తవిలోచనుడి మీద చక్రాయుధంతో ప్రహారం చేసినప్పుడు రక్తబిందువులు ఇసుక రేణువుల మీద పడి కోటానుకోట్ల రక్తవిలోచనులు ఉద్భవించి బీభత్సం సృష్టించసాగారు. నరసింహస్వామి
తన చెల్లెలైన అశ్వారూఢాంబిక అనే దివ్యశక్తిని ఆవాహన చేశాడు. ఆ తల్లి రక్తవిలోచనుడి వధకి నరసింహస్వామికి సాయం చేసింది. ప్రహ్లాదవరదం విష్ణుం నరసింహమపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపన్నార్తి నివారణం. అశ్వరూఢాంబిక తన నాలుకను చాచి రక్తవిలోచనుడి రక్తం నేలపై పడకుండా చేసింది. ఆ రాక్షసుడు హతమయ్యాక ఆ రక్తాన్నంతటినీ విడిచిపెట్టింది. ఆ రుధిరధార రక్తకుల్యా నదిగా సుప్రసిద్ధమయ్యింది. ఈ నదిలో స్నానమాచరించిన భక్తులకు సకల పాపాలు సమస్త రోగాలు నశిస్తాయని స్థలపురాణం చెబుతోంది. రక్తవిలోచనుణ్ణి సంహరించిన తరువాత నృసింహుడు తన చక్రాయుధాన్ని ఈ నదిలోనే ప్రక్షాళన చేసుకున్నాడని ప్రతీతి. అనంతరం భక్తపరాధీనుడైన ఆ స్వామి వశిష్ఠుడి కోరిక మేరకు ఈ క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహుడిగా అవతరించాడు. వశిష్ఠుడు తూర్పుదిక్కుగా కూర్చొని ప్రసన్నం చేసుకున్నాడు కనుక స్వామి పశ్చిమముఖుడై ప్రభవించాడు. వదన భయానకపు వరాహ నరసింహ చెదరని వైభవాల శ్రీ నరసింహ. వదన భయానకపు వరాహ నరసింహ చెదరని వైభవాల శ్రీ నరసింహ. అదన శ్రీ వెంకటేశ అందునిందు నిరవైతి అదన శ్రీ వెంకటేశ అందునిందు నిరవైతి పదివేలు రూపమూల బహునరసింహ. కలియుగంలో శ్రీలక్ష్మీ నారసింహుడు వెలసిన ఈ దివ్యక్షేత్రం చిట్టడివిగా మారిపోయింది. ఓ గొల్లవాడు ఈ ప్రాంతానికి రోజూ గోవుల్ని మేతకి తీసుకుని వచ్చేవాడు. ఓ కపిలగోవు నిత్యం ఓ పుట్టదగ్గరికి వెళ్లి క్షీరధారని వర్షించేది. ఓ రోజున ఆ దృశ్యాన్ని చూసిన గొల్లవాడు భయపడి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. లక్ష్మీ నరసింహుడు తాను అక్కడ ఆ పుట్టలో నివసిస్తోన్న విషయాన్ని స్వప్నదర్శనంలో తెలిపాడు. గొల్లవాడు ఈ వృత్తాంతానంతటినీ గ్రామస్థులకు తెలిపాడు. మరునాడు గ్రామస్థులంతా కలిసి ఆ పుట్టను తవ్వి శ్రీలక్ష్మీ నారసింహుడి దివ్య విగ్రహాన్ని వెలికితీసి ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. రెండుసార్లు ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ జరిగింది. అత్యంత పరమ పవిత్ర క్షేత్రం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. రండి, స్వామిని దర్శించుకుందాం. ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. అంతర్వేదిలోని సాగర సంగమంలో దివ్యస్నానమాచరించి వశిష్ఠాశ్రమంలో ఒకరోజు నివసిస్తే పింగం అనే పుణ్యతీర్థ సేవన ఫలం ప్రభాసతీర్థ వరదానతీర్థ సరస్వతీ నదీ సంగమ స్నానఫలాలు కలుగుతాయని పురాణ కథనం. ఈ దివ్య సంగమంలో పుష్కరకాలంలో ఏ చిన్న దానం చేసినా సరే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని ప్రతీతి. Thank you.
పుష్కర సమయంలో గోదావరి సముద్రం కలిసి ఉన్న చోట స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని పిండ ప్రదానాలు జరిపించి తీర్థవిధులు గావించి దాన ధర్మాలు జరిపించితే భక్తులందరికీ కూడా మంచి ఫలితాలను పొందుతారని చెప్పేసి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. శ్రీ నరసింహస్వామి వారు తన సోదరి అయిన అశ్వరూడాంబ సహాయంతో రక్తలోచనుడు అనే రాక్షసుని సంహరించాడని చెప్తారు. దానికి గుర్తుగా ఇక్కడ గోదావరి నదీమ తల్లి సాగర గర్భంలో కలిసే చోటు అన్నా చెల్లెళ్ల గట్టుగా ఎంతో ప్రసిద్ధి చెందింది. చూడండి ఆ నదీమ తల్లి సాగర గర్భంలో కలిసే ఆ ప్రదేశం. ఇక్కడ సముద్రపు నీటి మధ్యలో కొంత భాగం ఇసుక మేటవేసినట్టుగా కనిపిస్తుంది. దీనికి రెండు వైపులా నీరు రెండు విధాలుగా ఉంటుంది. ఓవైపున అత్యంత స్వచ్ఛమైన నీరు కనిపిస్తే మరోవైపున నీరు మట్టిగా కనిపిస్తుంది. సముద్రపు ఆటుపోట్ల సమయంలో కూడా ఇక్కడి నీళ్లు అలాగే ఉండడం విశేషం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అశ్వరూఢాంబికాదేవికి గల వాత్సల్యానికి చిహ్నంగా దీనిని భావిస్తారు. స్వయంభవంగా వెలిసినటువంటి స్వామి ఇక్కడ సముద్రం గోదావరి కలిసి ఉన్న చోట అన్నా చెల్లెలు కట్ట అన్న అంటే సముద్రుడని సాగరుడని చెల్లెలంటే గోదావరి మాతని ఈ రెండు చోట్ల కలిసిన చోట ఈ అంతర్వేది పవిత్ర క్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో భక్తులు స్నానం చేసి ఇక్కడ తీర్థవిధులు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేసి స్వామివారిని దర్శించినట్లయితే జన్మ జన్మల చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఇక మీదట మంచి గతుల మంచి ప్రవర్తన మంచి ఆలోచన మంచి కుటుంబ సరళి ఆర్థికంగాను అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చెందుతారని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. పెద్దల ద్వారా కూడా వినికిడి జరిగింది. అటువంటి ఈ గోదావరి సముద్రం కలిసి ఉన్న చోట స్నానం చేయడమే చాలా విశేషమైనటువంటిది. శ్రీ నరసింహ దేవ దేవా జయ నరసింహ పరమ పావనమైన అంతర్వేది దివ్యక్షేత్రంలో శ్రీ కూర్మనాయక స్వామి కూడా కొలువు తీరి ఉన్నాడు. కలియుగంలో ఓ బెస్తవాడు రక్తకుల్యా నదిలో చేపలు పట్టడానికై వెళ్ళాడు. నదిలో విసిరిన వలలో ఓ శిల చిక్కింది. దానిని ఎన్నిసార్లు నదిలోకి విసిరినా తిరిగి అదే వలలోకి వచ్చి చేరింది. బెస్తవాడు ఆ విచిత్రానికి భయపడిపోయాడు. భయంతో వణికిపోతున్న బెస్తవాడికి కూర్మనాథస్వామి వాణి వినిపించింది. తనకు కూడా శ్రీ లక్ష్మీ నారసింహుడి సన్నిధిలో చోటు కావాలని నిత్య ధూపదీప నైవేద్యాలు కావాలని తన మాటగా స్వామికి నివేదించమని కూర్మనాథుడు చెప్పాడు. ఆనాటినుంచి కూర్మనాథస్వామి కూడా ఈ దివ్యక్షేత్రంలో కొలువై భక్తులననుగ్రహిస్తున్నాడు. మాఘమాసంలో ఆదివారం రోజున సూర్యోదయకాలంలో రక్తకుల్యా నదిలో స్నానమాచరించిన వారికి సమస్త రోగభయాలు ఈతిబాధలు తొలగిపోతాయని శ్రీ కూర్మనాయకుడు ఆనాడు వరమిచ్చాడు. గోదావరి పుష్కరాల పుణ్యతిథుల్లో భక్తులు విధిగా రక్తకుల్యలో కూడా స్నానం చేసి శ్రీ కూర్మనాయకుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నారు. ప్రహ్లాదవరదుడైన నరసింహుడు
వశిష్ఠుడిని కాచి రక్షించేందుకు ఈ దివ్యధామంలో శ్రీ లక్ష్మీ నరసింహుడిగా కొలువు తీరాడు. ఈ దివ్య ప్రాంగణంలో శ్రీవారి ఆలయానికి పక్కనే భూదేవి తాయారు కూడా కొలువు తీరి ఉంది. ఓం భూమిర్భూమ్ నాజ్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిధే ఆయంగౌ పుష్టిరక్షమే దశనం మాతరం పునః పితరం చ ప్రయం శుభః త్రిగుంశద్ధామ విరాజతి వాక్పతంగాయసి శ్రియే ప్రత్యస్య వహద్యుభిః అస్య ప్రాణాతపానంత్యశ్చరతి రోచన యక్షన్మహిషః శుభః. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి రెండు పాయలుగా చీలుతుంది. దానిలో ఒకటైన పాయని వశిష్ఠ మహర్షి తన వెంట తీసుకుని వచ్చి ఇక్కడ అంతర్వేదిలో సాగర సంగమం చేయించాడు. దివ్యచరితయైన గోదావరి పరవళ్లు తొక్కుతూ నదీనాం సాగరో గతి అన్న సూత్రాన్ని అనుసరించి ఈ అంతర్వేదిలో సముద్రుడితో చేరి సాఫల్యాన్ని పొందుతోంది. నిజానికి భగవత్ సంకల్పితమైన ఈ సృష్టి మొత్తం ప్రకృతి పురుషుల సమాగమమే కదా. ఈశ్వరుడు పురుషుడు, పార్వతి ప్రకృతి, నది స్త్రీస్వరూపం, సాగరుడు పురుషరూపం, నదులన్నింటిదీ ప్రకృతి తత్వం. అందువల్లనే సమస్త నదీనదాల్లో ఆదిపరాశక్తి అంశ నిబిడీకృతమై ఉంది. సాగరుడు సాక్షాత్తు శివస్వరూపుడే. అందువల్లే జీవదాయినులై ప్రవహించే నదీమతల్లులు చిట్ట చివరికి సాగరుడితో మమేకమై అనంతమైన దివ్యత్వాన్ని పొందుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రభంజనాలు సృష్టిస్తూ ఆద్యంతం భక్తి పరిమళాలను వెదజల్లుతూ ముందుకు సాగుతున్న భక్తి టీవీ పరమ పవిత్రమైన గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ప్రేక్షకులకు అందించిన అపూర్వ కానుక పుణ్య గోదావరి తీర్థకదంబం కార్యక్రమంలో గోదావరి ఆవిర్భవించిన మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతాల్లో ఒక బిందువులా ఉన్న గోదావరి మాతను అనుసరించుకుంటూ అనేక తీర్థక్షేత్రాలను దర్శించుకుంటూ నేడు ఆంధ్ర రాష్ట్రంలో అనంతవాహినిగా ప్రవహిస్తున్న గోదావరి నదీ తీరాన మనం ఉన్నాం. ప్రతి ఇంటికి పుష్కర గోదావరిని తీసుకురావాలని భక్తి టీవీ చేసిన ఈ అపూర్వమైన ప్రయత్నాన్ని ప్రేక్షకులందరూ హర్షిస్తారని, గోదావరి తీర ప్రాంతంలోని తీర్థక్షేత్రాలన్నీ దర్శించుకుని ఆ పుష్కర పుణ్యాన్ని మీరందరూ అందిపుచ్చుకుంటారని ఆశిస్తూ గోదావరి తల్లికి మరొక్కసారి అంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాం.